ఆ మాలవికకు ఆ విలువ తెలియడం లేదు. కానీ నాకు తెలుసు, అందుకే వాడి కోసమే ఆ మాలవికను భరిస్తున్నాను. కోసం, మన ఆదిత్య కోసం ఆ మాలవికని నువ్వు భరిస్తావు కదా? మీరు నేను వేరు కాదండి, మీకోసమే నేనున్నాను. మన బిడ్డల్ని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను, వాళ్ళ కోసం ఏమైనా భరిస్తాను, క్షమిస్తాను. నా కొడుకు ఆదిత్య, వాడి ముఖం చూసి నేనేం చేయలేక నిస్సహాయుడిగా ఉండిపోయాను. వేదా, నా కోసం, మన ఆదిత్య కోసం ఆ మాలవికని నువ్వు భరిస్తావు కదా? ఏమైంది? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. నా గురించి మీ ఆయనకి చెప్పేసి నన్ను బయట గెంటేసే ప్రయత్నాలు చేస్తున్నావు అనుకున్నానే. నిన్ను బయట గెంటడానికి నా భర్త వరకు వెళ్లాల్సిన పని లేదు, నేనే చాలు. అయితే గెంటే, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? గెంటలేవు, నా గురించి నిజం చెప్పలేవు. చెప్తే జరిగే పర్యవసానాలు వేరు, వాటిని నువ్వు తట్టుకోలేవు, అందుకే చెప్పే ధైర్యం చేయలేకపోతున్నావు. ధైర్యం లేక కాదు, ఈ చెత్త అంతా నా భర్త దగ్గర చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. ఎందుకంటే ఆయనే నాకు సర్వస్వం, ఆదిత్యనే ఆయనకి సర్వస్వం. వాణ్ణి దూరం చేసే ఏ పని నేను చెయ్యను. దాన్నే పిరికితనం అంటారు వేదా. అదే నేననుకో, ఏమీ ఆలోచించను, అనుకున్నది చేసేస్తాను. చివరికి నా కొడుకుని కూడా అడ్డం పెట్టుకుని ఎలా ఆడుకుంటున్నానో చూసావా? అంతేకాని ఇష్టపడ్డవాడు మనసు కష్టపెట్టకూడదు, కూర కావాలి కానీ కోడిని కొయ్యకూడదు అంటే అస్సలు కుదరదు. నువ్వు చాలా డెవలప్ అవ్వాలి వేదా, నన్ను చూసి నేర్చుకో. నిన్ను చూసి నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలో చెప్పు. భర్తని ఎలా వదిలేయాలి, పిల్లల్ని ఎలా వదిలేయాలి, ఇల్లు వాకిలి వదిలేసి ఒళ్ళు తెలియకుండా తాగి చెత్త కుప్పలో ఎలా పడాలో అదా? ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఎన్ని పాటలు పడ్డాం, ఎన్నిసార్లు కింద పడ్డామన్నది కాదు, పడి లేచి ఎక్కడికి చేరుకున్నావన్నదే ముఖ్యం. నువ్వు ఎక్కడికి చేరుకోలేవు, ఎందుకంటే నీకు ఆశ ఎక్కువ. ఎదుటి వాళ్ళ ఆస్తి మీద ఆశ పడతావు, పక్క వాళ్ళ తిండి మీద ఆశ పడతావు, వాళ్ళ సంతోషాలన్నీ దోచుకోవాలని చూస్తావు. నీలాంటి వాళ్ళు కింద పడ్డమే తప్ప పైకి లేవడం కుదరదు. ఏదో ఒకసారి అభిమన్యు దగ్గర దెబ్బ తిన్నాను కదా అని ప్రతిసారి అలాగే అవుతుందని అనుకోవద్దు. ఓటమి నేర్పిన పాఠాలు ఉన్నాయి కదా, వాటి నుంచి నేర్చుకుని బాగానే గట్టిపడ్డాను. ఈసారి తేడా జరగదు. నన్ను బయటికి పంపలేక బలవంతంగా నన్ను భరించాల్సిందే.
నా స్థానం నాకిచ్చి నువ్వు బయటకి పోవాల్సిందే. నేను నిన్ను భరించడం లేదు, ప్రేమగా చూసుకుంటున్నాను. నీ మీద జాలితో నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను. అలాంటిది నీ ఎత్తులకి చిత్తై నేను బయటికి పోతానని నువ్వెలా అనుకుంటున్నావు? మాళవిక, నాకు తెలిసింది ప్రేమించడం. ఆ ప్రేమే నాకు ఆయుధం. ఆ ప్రేమతోనే నిన్ను బయటికి పంపించేలా చేయగలను. నువ్వు నీతి కథలు ఏమైనా చదివావా?